सीपीएम पार्टी राष्ट्र नायक जूलगड्ड रंगारेड्डी गारिनि विज्ञप्ति सभा अध्यक्षुलु गौरवनीयुलु मन मंत्रिवर्युलु जगदीश्वर रेड्डी गारु गौरवनीयुलु केटीआर गारु रामण्ण गारु सीपीआई सीपीएम पार्टीलु बलपर्चिन अभ्यर्थि मित्रुलु प्रभाकर रेड्डी गारु ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు సోదరి సోదరులారా మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఇంకొక సంవత్సర కాలంలో సాధారణమైనటువంటి ఎన్నికలు ఉన్న ఈ సమయంలో మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎవరి ప్రయోజనాల కొరకు తీసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవాల జాగృతగా ఆలోచించవలసిన అవసరం ఉంది. రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా కష్టపడి పని చేస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటా ఉన్నారు. ఆ రాష్ట్రాన్ని ఏదో రకంగా నాశనం చేయాలి. ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేయాలి. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా బీజేపీ వశపర్చుకోవడం వరకు కుట్రపూర్వకంగా తీసుకొచ్చినటువంటి ఎన్నిక ఇది. బీజేపీ అధిష్టాన వర్గం రాజగోపాల్ రెడ్డిని పిలిపించుకొని అయ్యా నీకు అవసరం ఉన్న కాంట్రాక్టులకు వ్యాపారాలకు మేము సాయం చేస్తాం, నువ్వు రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుండి పోటీ చేయి, నువ్వు అక్కడ గెలిచిన రెండో స్థానానికి వచ్చినా మేము బలపడటానికి అవకాశం ఉంటుందని చెప్పి రాజకీయ ఉద్దేశంతో కుట్రపూర్వకంగా కావాలని తీసుకొచ్చినటువంటి ఎన్నిక తప్ప మరొకటి కాదు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు చెప్పాడు, సోనియా గాంధీ మాకు తల్లి లాంటిది, కాంగ్రెస్ పార్టీ మాకు జన్మనిచ్చిందని చెప్పారు. అలాంటి సోనియా గాంధీకి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఇవాళ కేవలం ఏంటంటే కాంట్రాక్టుల కొరకు బీజేపీ వాళ్లకు పావులాగా ఇలా ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది. మిత్రులు మీరు అర్థం చేసుకోండి. మేము మీకు చెప్తా ఉన్నాం, చాలా మంది అడుగుతా ఉన్నారు ఉప ఎన్నిక జరిగితే ఇక్కడ ఎమ్మెల్యేలందరూ ఎందుకు వస్తున్నారు, మంత్రులంతా ఎందుకు వస్తున్నారు, అన్ని పార్టీల నాయకులు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కేవలం మునుగోడులో జరిగేటువంటి ఉప ఎన్నికనే కాదు ఇది. ఈ ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది, దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. కుట్రపూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కొన్ని గద్దలు బయలుదేరాయి. ఆ గద్దల్ని వెనక్కి కొట్టాలంటే ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది. అమిత్ షా వచ్చి బహిరంగ సభలో ఏం చెప్పాడు? అమిత్ షా ఆయన నేను రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పలే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పలే. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని నెల రోజుల్లోనే గాలిలో కలిపేస్తాను, బుల్డోజర్లతో కూల్చేస్తాము, వీళ్ళ సంగతి తెలుస్తామని చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూలిపోవాలన్నా, మతోన్మాదులు రావాలన్నా, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులు అమ్మేవాళ్ళు రావాలన్నా, ఆ దుమార్గులు ఇక్కడ అవసరమా? అందుకనే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వాళ్ళు బయలుదేరారు. కాబట్టి మునుగోడు అభివృద్ధి కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు కానే కాదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేయడం కొరకే ఇవాళ ఆ దుర్మార్గులు ఎన్నిక తీసుకురావడం అనేది జరిగింది. అందుకనే ఇవాళ ఈ ఎన్నిక అనేది ఎట్లా చూడాలి? ప్రజాస్వామ్యవాదులకి, సెక్యులర్ వాదులకి, మతోన్మాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అయితే ప్రభుత్వ ఆస్తులు అమ్మే వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకు సంపద ఒప్పజెప్పే వాళ్ళకి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే వాళ్ళకి, ప్రైవేటీకరణ వద్దని చెప్పే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. రాజ్యాంగ వ్యవస్థ బాగుండాలి, ప్రజాస్వామ్యం బాగుండాలి, ఫెడరల్ వ్యవస్థ బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళకి తర్వాత ఒక నియంత ఇలా నయా హిట్లర్ లాగా ఇలా ఇతరు ప్రపంచాన్ని మొత్తం జయించాలని లాస్ట్ చచ్చిపోయాడు. ఇలా మోడీ కూడా ఒక నయా హిట్లర్ देश मोतम अन्नी राष्ट्राल वाल चतने वाले विनाट वाले तिंडी तिनाली वाल संस्कृति पाटिंचाली बटन तुड़काली एवरिचाड़ा नी अधिकार एवरिचार नी अधिकार इला 8 సంవత్సరాలు మోడీ అధికారంలోకి వచ్చి ఆ దుర్మార్గుడు ఒక్కడంటే ఒక్క మంచి పని చేశాడా? రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు, 40 50 లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలని కంపెనీలని అన్నిటిగా హోల్సేల్ గా ఇలా విదేశీ కార్పొరేట్ సెక్టార్లకు మన కార్పొరేట్ సెక్టార్ అమ్మేస్తా ఉన్నాడు। ఈ రకమైనటువంటి దుర్మార్గమైన విధానాలు అనుసరిస్తున్నాడు కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా ఎందుకు బాధపడతా ఉన్నాయి? కమ్యూనిస్ట్ పార్టీలు మేము కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేశాం, మళ్ళీ కూడా చేస్తాం। కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ పిలిపించారు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని, మీరు మేము కలిసి పనిచేయాలి। ఇవాళ ఒక రాక్షసుడు దేశంలో బయలుదేరాడు, మిమ్మల్ని మమ్మల్ని మింగటానికి బయలుదేరాడు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తా ఉన్నాడు, ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేస్తున్నాడు, అన్ని వ్యవస్థల మీద దాడి చేస్తున్నాడు। ఆ దుర్మార్గాన్ని వెలికి కొట్టాలంటే మీరు మేము కలిసి పనిచేద్దాం। ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలను చేపట్టాము, కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, ఇంకా కొన్ని చేయవలసి ఉంది। చేయవలసిన పనులు ఏమంటే మేము చేస్తాం, చేయకపోతే మా మీద ఒత్తిడి చేసి మీరు చేయించండి, మా మీద ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు, స్వేచ్ఛ ఉంటుంది। కానీ ఆ దుర్మార్గుల్ని వెనక్కి కొట్టాలని చెప్పేసి మాతో మాట్లాడడం జరిగింది। మేము అర్థం చేస్తున్నాం, సిపిఐ సిపిఐ పార్టీ నాయకత్వాలు ఇక్కడ ఏదో మేము పోటీ చేసి కొన్ని ఓట్లు దించడం వల్ల వాళ్ళ కుట్రలు ఏవైతున్నాయో అవి చెల్లుబాటు అవుతాయి। వాళ్ళ కుట్రలు సాగకుంటుండాలంటే ఇక్కడ మన ఓట్లని చీలిపోకుండా ఆ బీజేపీ వాళ్ళకు ఏ కుట్రపూర్వకంగా ఏ ఉద్దేశంతో అయితే ఏ స్వార్థం కొరకైతే ఈ ఎన్నిక తీసుకొచ్చారో వాళ్ళకు గుణపాఠం చెప్పాలి, వాళ్ళకు డిపాజిట్ రాకుండా చూడాలి, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి। తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు సాగవు సాగవు, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అసలే సాగవు అని చెప్పేసి ఆడిపోయినటువంటి తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతో సిపిఐ సిపిఎం పార్టీ ఇవాళ మరి ప్రభాకర్ రెడ్డి గారికి తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థులు బలపరచడం జరుగుతుంది। మేము కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్పాం, అయ్యా ఇవన్నీ ఉన్నాయంటే తప్పకుండా ఇవన్నీ చేసుకుందామన్నా, ముందు మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రభుత్వం బాగుండాలి, మనం నిలబడాలి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేద్దాం। ఇవాళ మండల హెడ్ క్వార్టర్లో బిల్డింగ్లు కావాలన్నా, దిండి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్నా, ఇతర కార్యక్రమాలు పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వం నిలబడాలి, కేసీఆర్ గారు నిలబడాలి। వీళ్ళున్నప్పుడే ఇవన్నీ కూడా మనం దెబ్బలాడి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఈ ప్రభుత్వం కూలిపోతే దీన్ని విచ్ఛిన్నం చేస్తే మతోన్మాదులు వస్తే ఏ అభివృద్ధి కూడా జరగదు। మత ఘర్షణలు సృష్టించి తగాదాల దగ్గర తగాదాలు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఫాసిస్టు వ్యక్తులు దుర్మార్గులు అలాంటి శక్తులు మన రాష్ట్రంలో బలపడకూడదు। అందుకనే ప్రతి ఓటరు కూడా మీరు అర్థం చేసుకొని ఏ ఒక్క ఓటు కూడా మీరు అర్థం ఇట్లా చేయకుండా ఇవాళ వామపక్షాలు బలపరుస్తున్నటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు। గతంలో ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ పనిచేస్తా ఉన్నాడు, మీ గ్రామాన్ని ఉంటుందో చెప్తా ఉన్నారు, కాబట్టి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి వ్యక్తి। తర్వాత మన కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కూడా వారు ప్రకటించడం అనేది జరిగింది। ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ఈ మండలంలో ఉన్న సమస్యలు ఏ ఒక్కటి కూడా పెండింగ్లో లేకుండా ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని ఒక్కొక్కటి అన్ని పరిష్కారం చేయిస్తారని కూడా హామీ ఇచ్చారు। కాబట్టి అందరికందరూ ఎవరు ఏం చెప్పినా ఇవ్వకుండా మీ అమూల్యమైనటువంటి ఓట్లు కారు గుర్తుపై వేసి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ప్రభాకర్ రెడ్డి గారికి కారు గుర్తుకే